Hey, I got something, something to say. I'm just so sick of hearing everyone complain. I know it's tough and I know there's pain, but hitting bottom is the only way to change. Hi friends, Anu's Balcony Garden ki swagatham andi. Manam ee roju friends manamu rendu nellal kritamu adene yellow color ani cheppanu kada aa mandara manam nursery nunchi teesukochi pettukunam kada kundilo ట్రాన్స్ప్లాంట్ చేసుకున్నాం కుండీలోకి. అది అప్పుడే చచ్చిపోతుందండి. అది అసలు రోజు రోజుకి డల్ అయిపోతుంది, అసలు చచ్చిపోతుందేమో అని అనిపిస్తుంది. ఇదిగో చూడండి ఎంత చక్కగా ఉందో నేను పెట్టినప్పుడు, గుబురుగా ఉండి ఎంత అందంగా ఉందో ఆకులు, ఈ పచ్చగా ఉండి ఎంతో బాగుంది అనుకున్నాను. ఇంకా నేనేం చేశానంటే ఫ్రెండ్స్, దీనికి పించింగ్ చేసి లైట్ లైట్గా ఎరువేశాను అనమాట. అంత ముందే తడిగా ఉందేమో నేను పెద్దగా అబ్జర్వ్ చేయలేదు. ఆ ఎరువేసినప్పుడు కూడా మళ్ళీ వాటర్ పోసాను. మరి కింద ఏమన్నా హోల్స్ బ్లాక్ అయిపోయినాయో ఏంటో తెలియలేదండి. మరి చచ్చిపోతుంది, ఇదేంటో దీని కారణం ఏంటో ఇవాళ చూద్దాము. ఒకవేళ ఇది చెట్టు కనుక పనికి రాకపోతే తీసేసి కొమ్మలు కట్ చేసి మనం నాటుకుని ఆ తర్వాత వేరే చెట్టుకు మనం పెట్టేసుకుందాం దీంట్లో. ఇది నేనేం చేశానంటే చూడండి, ఇప్పుడు కొమ్మలు చిన్న చిన్నగా పించింగ్ చేశానండి. ఒక 4 అంగుళాలు 3 అంగుళాలు అలా, ఎక్కువ కూడా పించింగ్ చేయలేదండి నాకు. ఎందుకంటే పెద్దగా పించింగ్ చేయాలనిపించలేదు దీనికి. చెట్టు చక్కగా ఉంది ఎందుకు అని అంటే, కొంచెం మనం ఎట్లాగో పెట్టుకునే అలవాటు ఉంది కదా, కొత్త మొక్క ఏదన్నా తీసుకొచ్చుకున్న వెంటనే కొంచెం నాటుకున్నాక కుదురుకున్నాక పెట్టుకుంటాం కదా. కొమ్మలు అలాగే పెట్టానమాట. పెట్టి నేను ఫుల్గా బ్లూమింగ్ రావటం కోసం అని చెప్పేసి డిఏపీ వేసానండి. కొంచెం దగ్గరలో వేసాను, మొదలకి కొంచెం దగ్గరలోనమాట వేసాను. ఏమైందా, మరుసటి రోజు నుంచి డల్ అయిపోవటం మొదలైందండి. అసలు ఎంత బాధ అనిపించిందంటే చెప్పవసరం లేదనమాట. మీకు తెలుసు కదా మొక్కలంటే ఎంత ఇష్టం నాకు. డబ్బులు పోసుకొని వచ్చింది ఇలా అయిపోయిందని. ఇంత చిన్న చిన్నయ్యి పింఛింగ్ చేశానండి నేను. ఇప్పుడు ఒక బెనిఫిట్ ఏంటంటే, ఇది ఇలా చచ్చిపోతున్నా సరే మనం ఒక లాభం మనకి ఏం జరిగిందంటే, ఆ పింఛింగ్ చేసి పారేయకుండా నాటుకున్నానండి. నేను నాటాను ఆ మరుసటి రోజు నుంచే ఇది ఇలా అవటం మొదలైంది అనమాట. ఇంకా అవి మరి వారం 10 రోజులు అయిపోయిందండి అది నాటి. అవి మరి పచ్చగానే ఉన్నాయి, బాగానే ఉన్నాయి. ఇప్పుడు ఇవి కూడా ఈ చెట్టు నుంచి ఒకవేళ ఇది నిజంగానే కుళ్ళిపోవటం, రూట్ రాట్ అయిపోవటం అలా అయిందనుకోండి, ఇది తీసేసి మనం కొమ్మలు ఎంతవరకు బాగున్నాయో తీసి మనం మళ్ళీ బాతుకుందాం. ఇదిగోండి ఫ్రెండ్స్, ఫస్ట్ నేను పించింగ్ చేసి పెట్టానన్నాను కదా, దీంట్లో ఒక 2 పెట్టానండి. చూడండి నేను దగ్గర ఇది పెట్టి వీడియో తీసేటప్పటికి వారం రోజులు పైన అయిందండి. బాగున్నాయి చూడండి, ఎట్లా పెట్టినా అలాగే ఉన్నాయి. రూటింగ్ హార్మోన్ అంటించి పెట్టాను, మనం కొత్తగా కొనుక్కున్నాం కదా అది అంటించి పెట్టాను. ఇదిగోండి దీంట్లో కూడా పెట్టానండి. ఇవి కూడా దీంట్లో ఒక 4 ఉన్నాయి, ఇవి కూడా బాగానే ఉన్నాయండి. కాకపోతే ఆకులు ఏంటంటే మన బంక పురుగులు ఉంటాయి కదా, జలగల్లాగా ఉంటాయి కదా, అవి తినేసి వెళ్ళిపోతున్నాయి. కాకపోతే బాగున్నాయి, పెట్టింది పెట్టినట్టే ఉన్నాయండి. ఇందులో కొన్ని బతికితే బాగుండు, మనకి డబ్బులు వేస్ట్ అవ్వకుండా ఉంటాయి. లేకపోతే ఇక మొత్తం మనం డబ్బులు అన్ని బూడిదలో పోసినట్టు అయిపోతుంది ఆ చెట్టు చచ్చిపోతే గనక. ఒకవేళ ఇవి బ్రతికినానండి, ఇందులో కొన్ని బ్రతికినా ఇవి ఎదగటం కోసం సంవత్సరం పడుతుందండి. దగ్గర 6 నెలల పైన పడుతుంది మనం పెంచుకోవాలంటే. ఓకే, ఎరువులు అయ్యేసి చూసుకుంటా పెంచుకుంటా ఉండాలి. ఆల్రెడీ నేను ఒకటి చిన్న మొక్క పెట్టి బ్రతికించి చూపించాను కదా మీకు, ఇప్పుడు పూలు పోస్తుంది అది. అన్ని రోజులు పడుతుంది మనకి అది మళ్ళీ పెంచుకుని పెద్ద చేసుకుని పూపించుకోవాలంటే. ఇదిగోండి ఫ్రెండ్స్, చాలా తడి ఉందండి లోపల, కింద హోల్స్ అని బ్లాక్ అయిపోయినాయో ఏమో నాకైతే అర్థం కాలేదు. తీసి చూద్దాము ఒకసారి అసలు ఏమైంది ఏంటనేది. రోజు రోజుకి 2 ఏమైనా కొంచెం ఆకులు తేరుకుంటాయేమో అనుకున్నాను. అసలు ఏమీ లేదు, 4-5 రోజులు చూసినా ఇది ఇలాగే ఇంకా 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 డల్ అయిపోతున్నాయి అనమాట. ఇంకా ఇది లాభం లేదురా బాబు, దీనికి ఏదో అయ్యింది మొత్తానికి అని అనుకున్నాను. అందుకే ఇవాళ ఇదిగోండి పీకేసి తీసానండి. చూడండి ఇప్పుడు ఇదిగోండి కింద ఇక్కడ కుళ్ళిపోయిందండి. కింద ఇక్కడ మొదలు కాండం చూడండి, అసలు ఎక్కడ పచ్చదనం అంటూ లేదనమాట. అంటే రాట్ అయిపోవటం మొదలైంది చూడండి, అసలు ఎక్కడ పచ్చదనం లేదండి. రాట్ అయిపోవటం మూలంగా ఇది ఇలాగ అయిపోయింది అనమాట. నేను సరిగ్గా అబ్జర్వ్ చేయలేదండి కింద హోల్స్ ఎలా ఉన్నాయి ఏంటనేది. ఇప్పుడు చూస్తే గానీ అసలు ఏంటనేది తెలీదు, తడి అసలు ఆరట్లేదు. ఎంతవరకు నేను ఎప్పుడో పోసాను, వారం రోజులు అయిపోయింది దగ్గర నేను ఏంటంటే పించింగ్ చేసి దానికి ఎరువు వేసి నీళ్లు పోసి ఆ తర్వాత వాటర్ అంటూ ఒక చుక్క పోయలేదండి. అయినా చూసారా ఎలా అయిపోయిందో, అసలు అప్పటి నుంచి ఆరట్లేదు అసలు. ఇది వర్షంలో కూడా లేదండి, కనీసం పోనీ వర్షంలో ఎక్కువైపోయి చచ్చిపోయింది అనుకుంటానికి వర్షంలో కూడా పెట్టలేదు. పైన వాళ్ళకనే రూఫ్ వస్తుంది పైన, అయినా సరే మరి ఇది ఇలా అయిపోయింది. కింద నేను అనుకోవటం ఏంటంటే, నిందాకటి అన్నట్టు కింద హోల్స్ పూడిపోయి ఉంటాయండి. ఒకవేళ పూడిపోతే గనక స్క్రూ డ్రైవర్ పెట్టి మనం సరి చేసుకుందాము, ప్రాపర్గా వాటర్ పోయేటట్టు చేసుకుంటే గాని. ఈ రూట్ కూడా పెద్ద తల్లివేరు కుళ్ళిపోయిందండి, పక్కన పిలవేర్లు మాత్రం కొత్తగా వస్తానే ఉన్నాయి. ఈలోపే చెట్టు పాడైపోయింది అనమాట.
నేను ఎంతో ఆశలు పెట్టుకున్నానండి, చెట్టు మీద ఫుల్గా బ్లూమింగ్ వచ్చేస్తే చక్కగా పూలుగా పూస్తే ఎంత బాగుంటుందో అని నేను ముందేశాను. ఇదేమో అంత ముందు నుంచి రాట్ అయిపోవటం మొదలైంది అనమాట. నాకు అప్పుడు తెలియలేదు ఆ రోజు, ఆ మరుసటి రోజు నుంచి తేవటం మూలంగా నేను ఏంటంటే నేను వేసిన ఎరువు మూలంగా పాడైపోయిందా అసలు ఏంటా అనేది ఎక్కువ కూడా వేయలేదండి. అసలు డిఏపి గ్రాన్యూల్స్ ఒక దగ్గర దగ్గర ఒక పదో ఏమో వేసాను అనమాట, అంతే. ఇదేంటి ఇట్లకే ఇంత పెద్ద చెట్టు ఇంత ఇట్లా అయిపోయింది ఏంటా అనిపించింది అనమాట. ఇదిగోండి చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఎంతవరకు ఉపయోగపడతాయో అవి కొమ్మలు కట్ చేసేసుకుని వేరే చోట నాటుకుందామండి. బ్రతికినంత వరకు బ్రతుకుతాయి, బ్రతకనే పోతాయి. ఎట్లా ఎంతముందు మనం పెట్టుకునే ఉన్నాయి కాబట్టి అందులో కొన్నైనా బ్రతికితే మనకు చెట్టు పాడే మనకు చెట్టు పోగొట్టుకోకుండా మన దగ్గర ఉంటుంది అనమాట. కాకపోతే మనకు టైం వేస్ట్ అనమాట, ఎందుకంటే అన్ని రోజులు మనం మళ్ళీ పెంచుకుని ఇంత పెంచుకోవాలంటే మనకు దగ్గర దగ్గర సంవత్సరం పడుతుందండి. ఇంత పెద్దగా అవ్వాలంటే కంపల్సరీ సంవత్సరం పడుతుంది. ఇదిగోండి చుట్టుపక్కల పిల్లవేర్లు కొత్త కొత్తగా వస్తున్నాయి, మధ్యలో తల్లివేరు మాత్రం ఎండిపోయింది, కుళ్ళిపోయింది. ఎండిపోవటం కాదు కుళ్ళిపోయింది. ఇంత పైన వరకు పచ్చగానే ఉంది, పైన పచ్చగానే ఉందండి, కింద మాత్రం కుళ్ళిపోయింది అనమాట. ఇవి ఎంతవరకు పనికి వస్తాయో అంతవరకు మనం కట్ చేసుకుని ఆకులు ఇంత ముందు ఎట్లా మనం కొమ్మలు కట్ చేసుకున్నప్పుడు పెట్టుకున్నామో అలాగే ఆకులు తీసేసండి. కింద వైపు ఉన్న ఆకులు అసలు ఉంచకండి, భూమికి టచ్ అవుతే అసలు మంచిది కాదు కదా. తీసేసుకొని ఈ కొమ్మలండి ఇలా ఆకులు ఉంచేసామనుకోండి ఎక్కువ ఎక్కువగా, దానికి అసలు ఈ వేర్లు ఉండవు కాబట్టి దానికి ఫుడ్ సప్లై చేయటం కష్టం అనమాట కొమ్మలకి. అందుకోసం అని చెప్పి మనమే తీసేసుకున్నాం అనుకోండి, దానికి లాభంగా ఉంటుంది, కొమ్మలకి రూట్స్ రావడానికి కొంచెం బాగుంటుంది అనమాట, తొందరగా వస్తాయి, వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి చాలా వరకు ఆకులు తీసేసుకుని ఒకటి రెండు ఆకులు ఉంచి తత్మై పెట్టుకుందాం మనం. హోల్స్ సరిగ్గా ఇదిగా లేవండి, ఏదో హోల్ అయితే ఉందగానే ఉండటానికి మధ్యలో ప్లాస్టిక్ ముక్కలు అడ్డం పడినట్టున్నాయి. మనం హోల్ పెట్టినప్పుడు కిందకి ఇట్లా వస్తుంది కదా అడ్డు, ఆ డిప్పలో ఆ ప్లాస్టిక్ అది సాంతం ఊడిపోలేదు అనమాట, అక్కడే ఉన్నాయి. దానిపైన ఏమో కొబ్బరి పెంకులు నేను పెట్టాను, దాని నుంచినేమో ఆ మట్టి అడ్డం పడినట్టుంది. స్క్రూ డ్రైవర్తో ఇది హోల్స్ పెద్ద చేస్తున్నానండి. పెద్ద చేసి ఫ్రెండ్స్ ఇప్పుడు దీంట్లో మనము మొక్క మనము ఏ మొక్క పెడదామంటే మన సబ్స్క్రైబర్ ఫ్రెండ్ ఉన్నారండి మల్లిపెద్ది దివ్యలత గారండి, ఆవిడ ఇక్కడికి వచ్చారండి. ఆవిడ నా దగ్గర ఉన్న కటింగ్స్ తీసుకుని కొమ్మలు తీసుకుని ఆవిడ దగ్గర ఉన్న కటింగ్స్ నాకు ఇచ్చారనమాట. దాంట్లో ఒక కొమ్మ ఏంటిది శనగపిండి రంగు మందార ఇచ్చారనమాట ఆవిడ. అది అవి చాలా పెట్టానండి, అందులో చాలా అన్ని చచ్చిపోయినాయి, ఒకటి కొంచెం బ్రతికుంది, బాగుంది బాగుంది కదా అని నేనేం చేశానంటే నెల రోజులు పైన అయిపోయింది కదా ఇంక వచ్చేసి ఉంటాయి, కొంచెం చిగుళ్ళు కూడా వచ్చినాయి కదా అని తీసానండి. ఒక్క వేరు రాలేదనమాట, బానే ఉంది కదా బ్రతుకుతుంది కదా అని మళ్ళీ పెట్టాను. ఇప్పుడు మాత్రం ఫుల్గా వచ్చేసి ఉంటాయి అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు చాలా రోజులు అయిపోయింది, 2 నెలలు అయిపోయింది నేను రెండోసారి పెట్టి, ఇంకో ఎదిగింది అనమాట. సరే తీసి దీంట్లో పెట్టుకుందాం వేర్లు వస్తే గనక ఫ్రెండ్స్. ఇది నాటుదండి, ఇప్పుడు దీనికి ఏం పెద్దగా ప్రాబ్లం ఉండదు అనమాట, కొంచెం తట్టుకుంటుంది. నా హైబ్రిడ్ కంటే తట్టుకునే గుణం ఎక్కువ ఉంటుంది అనమాట. ఎట్లాగో హోల్స్ కూడా పెద్ద చేశాను కాబట్టి ఇబ్బంది లేదు. ఇదిగోండి ఫ్రెండ్స్ బాగా వచ్చినాయండి ఇసుకలో పెట్టడం వల్ల కొమ్మలు. చూసారా కనిపించట్లేదు కదా, ఇదిగోండి చూడండి బాగా వచ్చినాయండి, మొత్తం దులిపి చూపిస్తాను ఇసుకంతా. ఇదిగోండి చెట్టు చూడండి ఎంత పచ్చగా చక్కగా ఉందో. ఆవిడ నేను కొమ్మలు ఎక్స్చేంజ్ చేసుకున్నామండి, అదిగోండి చూడండి ఎంత బాగా వచ్చాయో. అంటే మొత్తం 3 నెలలు అయిందండి కొమ్మలు పెట్టి నేను. 1 నెల తర్వాత చూస్తేనేమో అసలు ఒక్క వేరు రాలేదు, తర్వాత 2 నెలలు ఆగిన తర్వాత మళ్ళీ పెట్టిన తర్వాత 2 నెలలు ఆగిన చూస్తే ఇలా వచ్చాయి అనమాట. ఇప్పుడు ఇది పెట్టేసుకుందాం ఫ్రెండ్స్, ఇది కొమ్మే కాబట్టి తొందరగా పూలు వచ్చేస్తే ఇంక 2-3 నెలలో వచ్చేయచ్చు పూలు నేను అనుకుంటున్నాను. ఇదండి ఇలా పెట్టేసుకున్నాం కదా, ఇది దీనికండి ఫంగిసైడ్ వాటర్ పోద్దాం ఫ్రెండ్స్. మనం ఇది ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టేసేసి ఫంగిసైడ్ వాటర్ పోసుకుందాం. ఆ పక్కన మగ్గులో ఫంగిసైడ్ వాటర్ పెట్టాను చూస్తారా, అవి పోసేద్దాము. ఇలా పెట్టేశానండి, ఇక మనం కటింగ్స్ పెట్టుకున్నాం కదా, ఆ కటింగ్స్ మనకి కనీసం కొన్ని అన్నా బ్రతికితే బాగుంటుంది అనుకుంటున్నాను.
ఇదిగోండి ఫంగిసైడ్ వాటర్ పోసేసాను, ఇదిగోండి ఇక్కడ పెట్టానండి. ఇది బాగా ఎదిగితే బాగుండు, చక్క బోల్డెన్ పూలు పూస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. క్రితంసారిది కూడా అలాగే అనుకున్నానండి, అలాగే పొయ్యాలని, కాకపోతే అది పొయ్యలేదు. ఈ మందార చట్నీ తీసుకొచ్చిన 2 నెలల్లోనే ఇలా తుంపులు తుంపులు ముక్కలు ముక్కలు చేసేస్తానని నేను అస్సలు అనుకోలేదండి, అలా చేయాల్సి వచ్చింది. ఇదిగోండి ఫ్రెండ్స్ ఇక్కడ పెట్టానండి, దీంట్లో మొత్తం పెట్టేశాను. ఇప్పుడు చూడండి బాగానే ఉన్నట్టున్నాయి, కొంచెం తేరుకున్నాయి ఆకులు కూడాను, చూసారా? ఇంతకుముందు బాగా ఎలాడిపోతున్నాయి కదా, స్టిఫ్గా వేసి ఉంచున్నాయి, చూసారా? ఇవన్నీ బ్రతుకుతాయని అనుకుంటున్నాను, కనీసం కొన్ని బ్రతికినా పర్వాలేదు అనమాట. ఇది కూడా అంతే, లేచి నుంచుంది స్టిఫ్గా, చూసారా? మొన్న ఎలాడిపోయినాయి కదా రండి. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి ఫ్రెండ్స్, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి, బాయ్.